అత్యాచారం లైంగిక వేధింపుల కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. నార్సింగ్ పోలీసులు కేసు విచారణను వేగవంతం చేశారు. ఇప్పటికే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ బాధితురాలి స్టేట్మెంట్ పోలీసులు రికార్డు చేశారు. మరోవైపు సఖీ భరోసా బృందాలు కూడా ఆమె నుంచి సమాచారం సేకరించాయి. అత్యాచార ఆరోపణల నేపథ్యంలో యువతికి ఇప్పటికే వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. మరికొన్ని ఆధారాల కోసం ఇవాళ బాధితురాలి ఇంటికి వెళ్లనున్నారు పోలీసులు. అనంతరం కుటుంబ సభ్యుల నుంచి మరికొంత సమాచారం సేకరించనున్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారంటూ యువతి ఫిర్యాదు మేరకు ఈ నెల 16న రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సెక్షన్ 376 రేప్ కేసుతో పాటు పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అత్యాచారంతో పాటు బెదిరించి కొట్టాడంటూ బాధితురాలు తన ఫిర్యాదులో ఆరోపించింది. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ మధు లైవ్ లో అందిస్తారు. మధు, చెప్పండి, బాధితురాలు స్టేట్మెంట్ ను కూడా పోలీసులు రికార్డు చేశారు, కానీ తను మైనర్ గా ఉన్నప్పుడే అత్యాచారం చేశారు అని చెప్పి బాధితురాలు కూడా చెప్పడం జరిగింది. పూర్తి వివరాలు ఏంటి? రాయదుర్గం పోలీస్ స్టేషన్లో 0 ఎఫ్ఐఆర్, ఆ తర్వాత మొత్తం కేసులంతటిని కూడా నార్సింగ్ పోలీస్ స్టేషన్కి అయితే మార్చడం జరిగింది. ఎందుకంటే బాధితురాలు ఇచ్చినటువంటి, యువతి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏదైతే ఉందో, ఆమె నివాసం అంతా కూడా నార్సింగ్లో ఉంది కాబట్టి ఫ్రమ్ రాయదుర్గం టు నార్సింగ్ పోలీస్ స్టేషన్కి అయితే కేసు ట్రాన్స్ఫర్ అయింది. సో ఇప్పుడు నార్సింగ్ పోలీసులు ఏం చేయబోతున్నారు, ఆల్రెడీ జానీకి సంబంధించినటువంటి మాస్టర్ జానీ ఎవరైతే ఉన్నారో మొత్తం ఆయనకు నోటీసులు అయితే ఇవ్వబోతున్నారు. ఆ నోటీసులలో ప్రధానంగా కూడా మీ మీద వచ్చినటువంటి కంప్లైంట్ ఏదైతే ఉందో ఆ కంప్లైంట్కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్, అంటే మీరు ఏం చెప్పబోతున్నారు, దీనికి సంబంధించి మీకు దగ్గర ఉన్నటువంటి సమాధానం ఏంటి అనే దానితో పాటు పోలీసులు కూడా విచారణ జరపాలి కాబట్టి. ఎందుకంటే ప్రధానంగా కూడా ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఒక యువతి మాస్టర్ మీద, అంటే జానీ మాస్టర్ ఎవరైతే కొరియోగ్రాఫర్ ఉన్నాడో అతని మీద కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి విచారించాలి. విచారణలో భాగంగానే ఈ నోటీసులు ఇవ్వబోతున్నారు. డెఫినెట్గా కూడా జానీ మాస్టర్ ఎక్కడ కూడా అందుబాటులో లేని అందుబాటులో లేడు. సో ఈ నేపథ్యంలోనే అతను ఎక్కడ ఉన్నారు, అతనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి అనే దాని మీద వివరాలు అయితే ఆరాధిస్తున్నారు. అయితే మనకున్న సమాచారం ప్రకారం చూసుకుంటే మాత్రము నెల్లూరు జిల్లాలో జానీ మాస్టర్ ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి నెల్లూరు జిల్లాకు ఎందుకు వెళ్ళారు, ఇక్కడ ఎప్పుడైతే కేసు నమోదయ్యిందో, కేసు నమోదైన తర్వాత నెల్లూరు జిల్లాకు వెళ్ళారా, లేకపోతే మొత్తం వ్యవహారం అంతా కూడా ముందే తెలుసుకొని తప్పించుకొని తిరుగుతున్నారా, ఇలా అనేక డౌట్స్ అయితే లేకపోలేదు. ఏది ఏమైనప్పటికీ మొత్తానికి యువతి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏదైతే ఉందో ఆ కంప్లైంట్లో భాగంగానే నోటీసులు ఇవ్వడానికి అయితే పోలీసులు సిద్ధమయ్యారు. ఆయన ఎక్కడ ఉన్నారో ట్రేస్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా కూడా నార్సింగ్ పోలీసులు అయితే కంప్లైంట్ ఇవ్వబోతున్నారు. ఇక్కడ ప్రధానంగా కూడా ఆ యువతి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏదైతే ఉందో ఆ కంప్లైంట్ ఒకసారి పరిశీలిస్తే మాత్రము ఆమె తన మీద మైనర్గా ఉన్నప్పుడు, ఎందుకంటే ఒక డ్యాన్స్ షో ఏదైతే ఉంటుందో ఒక డ్యాన్స్ షోకు సంబంధించి అక్కడికి రావడము, అక్కడ తనని జానీ మాస్టర్ చూడడము, చూసిన తర్వాత తనను తన టీంలో చేర్చుకుంటానని చెప్పడము, చెప్పినట్టుగానే ఫోన్ చేశారు, పిలిపించారు, తన గ్రూప్లో కూడా చేర్చుకున్నారు. సో వన్స్ అక్కడ చేరిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చూసుకుంటే అనేక సార్లు కూడా లైంగికంగా తన మీద అటాక్ జరిగింది, ఆ దాడి చేశారంటే కూడా ఆ కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే మరి మైనర్కు సంబంధించి అప్పుడు ఉన్నటువంటి ఇప్పటి వరకు కూడా ఇన్ని సంవత్సరాల పాటు ఎందుకంటే ఈ మొత్తం వ్యవహారం బయటికి రాలేదు అనే కోణాలు కూడా లేకపోలేదు. సో రెండు యాంగిల్ కూడా, అంటే అటువైపు నుంచి జానీ మాస్టర్ వైపు నుంచి వర్షను, అదేవిధంగా బాధితురాలు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏదైతే ఉందో రెండు వర్షన్లు కూడా కేసు నమోదు చేసుకుని విచారణ జరపబోతున్నారు నార్సింగ్ పోలీసులు. ఆ విచారణ తర్వాత కేసు ఎలా టర్న్ అవ్వబోతుందో మాత్రం చూడాలి. వితిన్ 24 అవర్స్లోనే నోటీసులు ఇస్తారు, జానీ మాస్టర్ వస్తారు, వచ్చిన తర్వాత విచారిస్తారు, అరెస్ట్ చేయబోతున్నారా, నెక్స్ట్ ఈయన బెయిల్ కోసం ఏదైనా ప్రయత్నాలు మొదలు పెట్టారా, ఇలా అనేక డౌట్స్ అయితే లేకపోలేదు. వితిన్ 48 అవర్స్లో మాత్రం జానీ మాస్టర్ మీద నమోదైనటువంటి కేసులో పోలీసుల ఎదుట జానీ మాస్టర్ అయితే అటెండ్ అవ్వాలి. అయితే మధు, ఇక్కడ ఒక విషయం చూస్తే కనుక మైనర్గా ఉన్నప్పుడే జానీ మాస్టర్ నన్ను వేధింపులకు గురి చేశారు అని చెప్పి బాధిత మహిళ ఉన్నది, అమ్మాయి ఉన్నది కదా చెప్తూ ఉన్నది, కానీ అప్పుడు తను తన పేరెంట్స్కి ఈ విషయం చెప్పలేదా, వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదా?
ఇవన్నీ కూడా బయటికి రావాలి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల పాటు మైనర్గా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు మేజర్ అయ్యేంత వరకు కూడా జానీ మాస్టర్ దగ్గర కొరియోగ్రాఫర్గా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఈమె పనిచేసింది అంటే మరి అప్పుడు జరిగినటువంటి విషయాన్ని ఇప్పుడు ఎందుకు తెర మీదకి తీసుకొచ్చింది, అప్పుడు ఎందుకు చెప్పలేదు, ఇలా అనేక డౌట్స్ అయితే లేకపోలేదు. సో వాటన్నిటికీ కూడా పోలీసులు విచారణ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఇద్దరి మధ్య కూడా ఏదన్నా ఇప్పుడు క్లాషెస్ ఏదన్నా వచ్చాయా, ఏదైనా తేడాలు వచ్చి ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారాన్ని కూడా బయటకు తీసుకొచ్చారా, ఇంతకుముందు లేనటువంటి ప్రాబ్లం ఇప్పుడు ఎందుకు వచ్చింది, ఇలా అనేక డౌట్స్ అయితే లేకపోలేదు. వాటన్నిటికీ కూడా సమాధానం అయితే ఒకటే, ఒకవేళ జానీ మాస్టర్ ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది, బెదిరించి భయపెట్టి ఉంటే మాత్రం ఖచ్చితంగా కూడా అతన్ని జైలుకు పంపించబోతున్నారు. అలా కాకుండా వేరే కోణాలు ఏదైనా ఉంటే మాత్రం ఆ కోణంలో కూడా విచారించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ మధు.